టిఆర్ఎస్ విజయగర్జన సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజానికం పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పిలుపునిస్తున్నారు. వరంగల్లో వచ్చే నెల 15న టిఆర్ఎస్ విజయగర్జన సభను నిర్వహించనుంది. దాదాపు 10 లక్షల పైచిలుకు ప్రజలు కార్యకర్తలతో గులాబీ దళం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే నెల 15న పెద్ద ఎత్తున వరంగల్కు దండు కట్టాలని పిలుపునిస్తున్నారు. విజయగర్జన సభా స్థలాన్ని పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. హన్మకొండ జిల్లా రాంపూర్ సమీపంలో సభా స్థలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నవంబర్ 15న వరంగల్లో జరగబోయే టిఆర్ఎస్ విజయగర్జన సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తుంగతుర్తి నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు సమావేశం కోసం 2000 బైకులతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఖమ్మం జిల్లా వైరాలో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. వచ్చే నెల 15న వరంగల్లో జరగబోయే విజయగర్జన సభకు ప్రజలను తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తలే తీసుకోవాలని సూచించారు. విజయగర్జన సభకు పెద్ద ఎత్తున తరలివస్తామని ప్రజలు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.